హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ లభ్యతకు ముందుకు వచ్చాం. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాదాపు రెండు నోటిఫికేషన్ వదిలాయి. దానిలో పోస్ట్మ్యాన్ మరియు మెయిల్ గార్డ్ సంబంధించి ఒక నోటిఫికేషన్, మరియు మల్టీటాస్కింగ్ స్టాఫ్ సంబంధించి మరొక నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లలో రావడం జరిగింది. ఆ న్యూస్ పేపర్ క్లిప్స్ మీకు ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పుడు ఈ అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్మ్యాన్ మరియు మెయిల్ గార్డ్ సంబంధించి కాల వివరాలు చూసినట్లయితే, పోస్ట్మ్యాన్ సంబంధించి మొత్తం 19 కాళ్ళు ఉన్నాయి. దానిలో అన్రిజర్వ్డ్ 12, ఎస్సీ 5, ఓబీసీ 2, మొత్తంగా 19 కాళ్ళు ఉన్నాయి. మరియు మెయిల్ గార్డ్ సంబంధించి 3 కాళ్ళు ఉన్నాయి. దానిలో అన్రిజర్వ్డ్ 1, ఎస్సీ 1, ఎస్టీ 1గా ఉంది. మరియు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 28 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మరియు వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ లోపు వారు అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, మరియు ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, మరియు గవర్నమెంట్ జాబ్ ఉన్నవారైతే వారికి మ్యాక్సిమం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10వ తరగతి పాస్ అయిన వారు, కేవలం 10వ తరగతి పాస్ అయిన వారు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇవి అప్లై చేసుకోవడానికి లింక్ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయబడుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి పూర్తి నోటిఫికేషన్ వివరాలను మరియు అక్కడి నుంచి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ సంబంధించి నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే, మొత్తంగా ఎంటీఎస్ సంబంధించి 46 ఖాళీలు ఉన్నాయి. దానిలో అన్రిజర్వ్డ్ 28, ఎస్సీ 6, ఎస్టీ 4, ఓబీసీ 8, మొత్తంగా 46 ఖాళీలు ఉన్నాయి. వీటి కూడా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, మరియు గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే 35 ఇయర్స్ లోపు ఉన్నవారు వీటికి అప్లై చేసుకోవచ్చు. మరియు వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10వ తరగతి పాస్ అయిన వారైనా లేదా ఐటీఐ ఉన్నవారు వీటికి అప్లై చేసుకోవచ్చు. మరియు ఇది కూడా అప్లై ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 28 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇవి రెండు సపరేట్ నోటిఫికేషన్లు. వీటికి సపరేట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఇవి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయబోతుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈరోజు అనగా జనవరి 31 రోజున ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయబడింది. కంపల్సరీ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఈ 2 డేస్లో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను పొందుపరుస్తారు. ఎవరైతే అభ్యర్థులు వీటికి ఎలిజిబిలిటీ ఉంటారో, అనగా 10వ తరగతి పాస్ అయ్యి వీటికి అప్లై చేసుకోవాలని ఎలిజిబిలిటీ ఉంటారో, వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అఫీషియల్ పూర్తి నోటిఫికేషన్ రాగానే మేము మరో వీడియో ద్వారా అప్లికేషన్ ఫీజు వివరాలు, మరియు ఎగ్జామినేషన్ వివరాలు తదితర పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి రిఫరెన్స్ బుక్స్ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో తెలపడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు వీటికి అప్లై చేయాలనుకుంటున్నారో వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నెక్స్ట్ దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.